Hi friends, welcome to the Sishayanand's Pramod YouTube channel and welcome to our exclusive session for session of editorial analysis. So what do we have in our session? We start with the code of the day, the motivation. And we have been in this one word substitutes. So which will be very useful for all the competitors. Then editorial vocabulary comprising phrasal verbs, idiomatic expressions as well as content vocabulary along with their parts of speech. And next application of that particular vocabulary based analysis and the last one test of the day editorial based. So next I late check on the quote of the day So this one immediately stopped me while collecting this quote. You only fail when you stop trying. Yes, I thought for a while. So so you fail. When do you fail? So when do you feel that you fail? And when do the people feel that you fail? The only point is. యూ స్టార్ట్ ఎట్ సమ్థింగ్ డూయింగ్ ఎస్ మీరు ఇక్కడ క్లాస్ వినడం స్టార్ట్ చేశారు అంటే ట్రై చేస్తున్నారు ఏదో తెలియకపోయినా అర్థం చేసుకోవడానికి మీరు కోచింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశారు చేస్తూ ఉన్నారు మీ గోల్ కోసం ఏదో ప్రయత్నం స్టార్ట్ చేశారు చేస్తూ ఉన్నారు ట్రై చేస్తున్నారు ఎప్పుడైతే ట్రై చేస్తూ ఉంటే దే కాల్ యూ ఎస్ యు ఆర్ ట్రయింగ్ బట్ స్టార్ట్ చేసామంటే ఎవరో ఫెయిల్యూర్ కదా సో దిస్ రియలీ మేడ్ మై డే లైక్ ఇది చూసిన వెంటనే ఐ ఫెల్ట్ లైక్ ఎస్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ కదా అసలుకి అంటే ట్రై చేయడం స్టాప్ చేసినప్పుడే కదా ఫెయిల్యూరు ట్రై ట్రై కంటిన్యూ చేస్తూ ఉంటే కన్నా హీఈస్ వెదర్ హీ ఈస్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్ హీస్ సెకండరీ బట్ హీస్ స్టిల్ ట్రైయింగ్ దిస్ ఐ బట్ ట్రై చేసేవాడు ఎప్పుడు కూడా సక్సెస్ అవుతాడు ఖచ్చితంగా స్టాప్ చేసిన వాడే వాడు కంప్లీట్గా ఫెయిల్యూర్ అవుతాడు అంటే ఐ వాడ మిండిసే ఇప్పుడు ఫెయిల్ అయిపోండి సో ఎగ్జామ్లో మనం అనుకున్న మార్క్స్ రాలేదు ఇంకోటి ఇంకోటి సో డ్యూ టు సమ్ రీజన్స్ మనం ఎగ్జామ్ రాలేకపోయినాము స్టాప్ చేసేసరా యూర్ ఫెయిల్యూర్ మరి ఇంకోసారి ట్రై చేయండి ఇంకోసారి ట్రై చేయండి ఇంకోసారి ట్రై చేయండి మీకు వచ్చే వరకు ట్రై చేయండి ఎర్ అ సక్సెస్ఫుల్ పోస్ ఐ హోప్ యూ గాట్ మై పాయింట్ గైస్ నెక్స్ట్ వన్వర్స్ అప్స్ చూసుకు అయితే సోలేరియం ఏంటిది సో సన్ బాత్ కోసము ఒక పర్టికులర్ ప్లేస్ని సోలేరియం అంటారు సన్ బాత్ అంటే సన్ రేస్ బాడీ మీద పడే విధంగా బాత్ చేయడము అక్వేరియం యాక్వేర్ స్టాండ్స్ ఫర్ వాటర్ వాటర్లో ఫిష్ వాటర్ యానిమల్స్ రిలేటెడ్ ఉండేటటువంటి గ్లాస్ కంటైనర్ అక్వేరియం అంటారు దాని గురించి డిస్క్రైబ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఇంకా స్పీకర్స్ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నటువంటి ఎస్పెషలీ ఫీట్ వాళ్ళ పాదాల కోసం అంటే అక్కడ నిలబడేటటువంటి పర్టికులర్ ప్లేస్ని పోడియం అంటారు ఇది కూడా తెలుసు నెక్స్ట్ ఆడిటోరియం అంటే ఏంటి నా వాచింగ్ అండ్ లిస్నింగ్ ఆడి సో లిస్నింగ్ సో ఎవరైతే కూర్చొని వినడానికి యూజ్ చేసేటటువంటి ప్లేస్ని ఆడిటోరియం అంటారు నెక్స్ట్ ప్లానెట్స్ సెలెస్టియల్ ఇమేజెస్ని ఆప్టికల్ డివైస్ ద్వారా ప్రొవైడ్ చేస్తే సో చూయిస్తే ప్లానెటోరియం అని అంటారు అండ్ లాస్ట్ వన్ ఈ యొక్క ట్రీట్మెంట్ క్రానికల్ అంటే ఎప్పటి నుంచో ఇల్ క్రానిక్ ట్రాన్స్ఫర్ టైమింగ్ అండి సో ఎప్పటినుంచో ఇల్గా ఉన్నటువంటి సిగ్గా ఉండేటటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ కోసము ఉండేటటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఒక ప్లేస్నే సెనటోరియం అని అంటారు ఇక ఎడిటోరియల్ వొకాబులరీకి వెళ్తే స్మౌడరింగ్ సో మండల్ మంటలు మండే విధంగా ఉన్నటువంటి సిమరింగ్ ఫ్యూమింగ్ పొగలు చిమ్ముతున్నటువంటి బ్రివింగ్ ఉడుకుతున్నటువంటి ఫెస్ట్రింగ్ సిమరింగ్ సో ఇలా రకరకాలుగా చెప్పొచ్చు అనమాట అన్ రెస్ట్ అంటే సో రెస్ట్ లేకపోవడం అనేటటువంటి సెన్స్ ఒకటి అయితే డిజార్డర్ క్యావ్స్ ఇది కూడా అప్పుడప్పుడు అడుగుతుంటాడు క్యావ్స్ టర్మాయిల్ అజిటేషన్ డిస్ట్రప్షన్ అని చెప్పొచ్చు ఇన్ఈక్వెటబుల్ అడ్జెక్టివ్గా యూజ్ చేస్తూ ఉన్నాడు దా దాని మీనింగ్ అన్ఫెయిర్ అన్జస్ట్ అన్ఈవెన్ అన్బ్యాలెన్స్డ్ బైజ్డ్ సో లైక్ పార్షియాలిటీ కలిగి ఉన్నట్టుగా అనమాట బ్యాలెన్స్ లేకపోకుండా అన్ఈవెన్గా అన్జస్ట్ అన్జస్ట్లో జస్ట్ వచ్చేసి జస్ట్ అని మీరు అంటారు అది కాదు జస్ట్ అంటే జస్టిస్లో జస్ట్ దాని మీనింగ్ వచ్చేసి న్యాయము న్యాయబద్ధమైనటువంటి కానటువంటిది ఇన్ఈక్వెటబుల్ ఈక్వి ఈక్వాలిటీ లేనటువంటి అలా సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు క్రెడో వచ్చేసి నౌనండి

ఎంబార్గో స్టాండ్స్ ఫర్ బ్యాన్ చేయడము బార్ రెస్ట్రిక్ట్ చేయడము ప్రొహిబిట్ చేయడము స్టాపేజ్ సో పర్టికులర్గా బ్యారియర్ అనమాట రెస్ట్రిక్ట్ చేసేటటువంటిదే ఎంబార్గో అంటారు ట్రిగర్ ఏదైతే ఒక సిచ్యువేషన్కి అవుతుందో దాన్ని ట్రిగర్ అంటారు ట్రిగర్ని నాన్గా వాడచ్చు వర్బ్గాను వాడచ్చు బ్రేక్అవుట్స్ ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్ బ్రోకౌట్ బ్రోక్ అవుట్స్ సో ఏంటంటే ఏదైనా సో ఈ ఇప్పుల డిసీజ్ డిసీజ్ బ్రోకౌట్ సడన్లీ సో సడన్గా బిగిన్ అయ్యేది బ్రేక్అవుట్ స్టార్ట్ సడన్లీ అరప్ట్ బర్స్ట్అట్ బర్స్ట్ అవుట్ కూడా ఒక ఫైదల్ పోతాయి అలాక్ట్రివిటీ అలాక్టివిటీ అలా అలర్ట్ అలర్ట్ అలాక్ట్రివిటీ అలర్ట్గా ఉండడం రెడీగా ఉండడం విల్లింగ్నెస్ స్విఫ్ట్నెస్ ప్రాంప్ట్నెస్ క్రెడెన్షియల్స్ ఏంటి దాని క్రెడెన్షియల్స్ ఐడెంటిటీస్ క్వాలిటీస్ అచీవ్మెంట్స్ ఆస్పెక్ట్స్ ప్యూ టర్మ్ ఎక్స్పెడిషస్ ఓయూఎస్ ఎండింగ్స్ అడ్జెక్టివ్స్ అవుతాయి ఎక్స్పడిషస్ అంటే ఎక్స్ప్ర అంటే చాలా ఫాస్ట్గా స్పీడీ స్విఫ్ట్ స్విఫ్ట్గా క్విక్ ర్యాపిడ్ ఫాస్ట్ అన్నీ తెలిసిన టర్మ్స్ వన్ ఆఫ్ అడ్జెక్టివ్ ఇక్కడ సో ఏంటంటే డిస్టింగ్ ఇండివిజువల్ ఎక్సెంట్రిక్ అంటే లైక్ స్ట్రేంజ్ లేదా అబ్నార్మల్ అని చెప్పొచ్చు ఐసోలేటెడ్ వన్ ఆఫ్ ఇన్స్టెంట్ అంటే సో అది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అలా గుర్తుపెట్టుకో వన్ ఆఫ్ అంటే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే అది అలాంటిది ఒకటే జరిగి ఉంటుంది నెక్స్ట్ గ్లేరింగ్ ఆబ్వియస్ విజిబుల్ అప్యారెంట్ ఫ్లాగ్రెంట్ బ్లటెంట్ సో క్లియర్ కట్గా కనిపించడం గ్లేరింగ్ ఫైర్ ఫైర్ అంటే నిప్పు అది తెలిసినది కానీ దీన్ని సో హీ వాస్ ఫైర్డ్ సో అవ బాస్ ఫైర్డ్ ఇలాంటి మీనింగ్లో డిస్మిస్ డిస్చార్జ్ లే ఆఫ్ రెజల్ బాబు ఊస్ట్ వూస్టింగ్ ఆర్డర్ అంటూ ఉంటారు కదా ఆ ఊస్టే ఇది గ్రివెన్స్ ఈ అక్కడ ఎక్కడ ఏంటంటాం గ్రివెన్సెస్లో సబ్మిట్ చేయండి ఏంటిది కంప్లైంట్ ప్రాబ్లమ్ అబ్జెక్షన్ ప్రొటెస్ట్ రెడ్ ఫ్లాగ్ ఇట్స్ అ ఫ్రేజ్ యాక్చువల్గా దాని మీనింగ్ వచ్చేసి వార్నింగ్ అనమాట ఏదైనా కాషన్ ముందస్తు జాగ్రత్తల జాగ్రత్త చెప్పడమే రెడ్ ఫ్లాగ్ అలారం బెల్స్ అని కూడా చెప్పచ్చు ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏదైనా ఒక దానికి పూర్తిగా అడ్వాంటేజ్ తీసుకోవడం అనమాట ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మిస్యూజ్ చేయడము అన్ఫేర్గా ట్రీట్ చేయడము క్యాపిటలైజేషన్ ఇలా కూడా తీసుకోవచ్చు రైఫ్ అడ్జెక్టివ్ సో బాగా స్ప్రెడ్ అయిపోయి కామన్గా ఉన్నటువంటి ఉబిక్యూచర్స్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ టర్మ్ ఎయిర్ ఈజ్ ఉబిక్యూచర్స్ గాడ్ ఈజ్ ఉబిక్చర్స్ ఈ విధంగా చెప్పుకోవచ్చు మనము సో రైఫ్ అంటాము నెక్స్ట్ స్టెప్ అప్ వన్స్ గేమ్ సో స్టెప్ అప్ పాజిటివ్ వన్స్ గేమ్ వాళ్ళు ఆడే గేమ్ ఇట్స్ అ నిడియమాటిక్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు యూస్ చేస్తామండి సో టు ఇంప్రూవ్ వన్స్ పర్ఫార్మెన్స్ అంటే తాము పర్ఫామ్ చేసేటటువంటి విధానాన్ని ఇంప్రూవ్ చేసుకున్నా అంటే ఈ రియలీ స్టెప్డప్ ఇస్ గేమ్ అని అంటాము కంప్లైన్స్ కంప్లైన్స్ అంటే లైక్ ఫిక్సింగ్ టు సటన్ థింగ్ గడ్ హియరన్స్ అబ్జర్వేషన్ కన్ఫర్మేటింగ్ షో కేస్ ప్రాజెక్ట్ ఇట్స్ అ నౌన్ నౌన్ ఫ్రేజ్గా యూజ్ చేస్తున్నారు అంటే లైక్ ప్రాజెక్ట్ ప్లాన్ టు అట్రాక్ట్ అటెన్షన్ అటెన్షన్ కోసమే పర్టికులర్గా చూడ షో కేస్ అంటే కనిపించే విధంగా పెట్టినటువంటి అని ఏం వస్తాయి షో కేస్ ప్రాజెక్ట్ అంటే ఏ ప్రాజెక్ట్ అయితే ప్లాన్ చేసి అటెన్షన్ కోసం ప్లాన్ చేసుకున్నటువంటిది ఏదైతే ఉంటుందో అండ్ డిస్ప్లే ద ఎబిలిటీస్ ఆఫ్ ద పీపుల్ పర్టికులర్గా దాంట్లో ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి పీపుల్ యొక్క ఎబిలిటీస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగపడుతుంది దాని షోకేస్ ప్రాజెక్ట్ అంటారు బ్యాస్కెట్ కేస్ అంటే చాలా సివియర్ ఫినాన్షియల్ ఎకనమిక్ ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి కేస్నే బ్యాస్కెట్ కేస్ అని అంటారు ఇది ఒక ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్గా తీసుకో అంద కస్ప్ ఆఫ్ ఇది కూడా చాలాసార్లు విన్నా నేనైతే అండ్ ద కస్ప్ కస్ప్ ఆఫ్ అంటే ఒక ఆల్మోస్ట్ ఒక పాయింట్ ఆ పాయింట్లోనే ఇక్కడి నుంచి అక్కడికి చేంజ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ వస్తుంది ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటటువంటి పాయింట్ని ద కస్ప్ ఆఫ్ అని అంటారు నెక్స్ట్ మిస్ గివింగ్స్ నెగిటివ్ వర్డ్ డౌట్ సస్పిషన్ డిస్ట్రస్ట్ నెక్స్ట్ ప్రొవిజన్ టర్మ్స్ రిక్వైర్మెంట్స్ కండిషన్స్ వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ కండిషన్స్ అన్ రెస్పాన్సివ్ విచ్ ఇస్ అన్కమ్యూనికేటివ్ అన్సోషబుల్ మూడీ నెగిటివ్గా నెగిటివ్గా తీసుకుంటాం అంటే మూడీగా ఉన్నారన్నట్టు ఫొమెంట్ ఏంటిది ప్రొవోక్ చేయడము ఇన్సైట్ ప్రొవోక్ ఇన్స్టిగేట్ సో రెచ్చగొట్టడము రీకిండల్ రీకిండల్ అంటే సో ముందస్తు పొజిషన్కి తీసుకున్న రెస్టోర్ రి ఎస్టాబ్లిష్ రివైవ్ నెక్స్ట్ ట్రపాటైట్ ట్రపాటైట్లో ట్రీ టీఆర్ఐ ట్రై ఉంది ట్రై వచ్చి ట్రైపాటైట్ అంటే లైక్ మూడు పార్టీలు కలిగినటువంటి ట్రైపాటైట్ మెకానిజం వాట్ ఈస్ ద మెకానిజం ప్రొసీజర్ ప్రాసెస్ మెథడ్ టెక్నిక్ యాడ్స్ట్రాయల్ అప్పుడప్పుడు వస్తుంటుంది యాడ్స్ ట్రాయల్ ఎడ్స్ ట్రాయల్ అంటే ముందుగా డిస్కస్ చేసినటువంటి ఓల్డ్ ప్రీవియస్ ఫామ్ దెన్ ఇలా అంతా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక మ్యాటర్ వచ్చేసినట్టయితే స్మాల్ రింగ్ అండ్రెస్ట్ ఏమిటి గురించి విస్ట్రన్ ప్లాంట్ ఇష్యూ గురించి ఎక్కడ ఇన్ఈక్విటబుల్ లేబర్ క్యాపిటల్ రిలేషన్స్ గుడ్ హిట్ ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్ డెస్టిన్ ఒక రెడో డెస్టినేషన్ క్రెడో సో ఇన్ఈక్విటబుల్ అన్ఫేర్ అన్జస్ట్ లేబర్ క్యాపిటల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కుడ్ హిట్ ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ క్రెడో అంటే ఏం చెప్పుకున్నామండి యాటిట్యూడ్ బిలీఫ్ ఐడియా అని దెబ్బతీయబోతున్నాయి ఏమిటి గురించి అవి విస్ట్రమ్ ప్లాంట్ ఇష్యూ గురించి ఏంటి సాటర్డే గ్లోబల్ పర్సనల్ టెక్నాలజీ మేజర్ ఏమి యాపిల్ ఏం చేసింది ఇట్ ప్లేస్డ్ ఆల్ ఫ్రెష్ ప్రొడక్షన్ ఆర్డర్స్ ఏమిటి గురించి ఆన్ హోల్డ్ సో హోల్డ్లో పెట్టడం జరిగింది టైవానీస్ సప్లై ఆఫ్ విశ్రాన్కి This embargo, this ban may affect all Western units. But the, but the trigger was one of the biggest expressions of industrial unrest in India in recent years. So, this trigger the biggest expression of industrial unrest in recent years. is the biggest. The new facility is set up by the firm in Kolar, Karnataka to manufacture iPhones, among other things. ఇక్కడైతే స్టాప్ చేయడం జరిగింది దానికి రీజన్స్ చూద్దాం వైలెన్స్ బ్రోకర్ అ ద యూనిట్ ఆఫ్ అ యూనిట్ ఆన్ డిసెంబర్ టువెత్ ఆఫ్టర్ సెవెరల్ వర్కర్స్ రైస్ స్లోగన్స్ ప్రొటెస్టింగ్ అగెన్స్ట్ నాన్ పేమెంట్ ఆఫ్ ద డ్యూస్ డ డ ప్రొటెస్ట్ దట్ ఆస్ కలెటెడ్ సో ఇక్కడ ఏం జరిగిందబ్బా అంటే సో వైలెన్స్ డిసెంబర్ ట్వెల్త్న బ్రోకౌట్ అంటే సడన్గా బిగిన్ అయింది ఏమిటికి ఇక్కడ వర్కర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు డ్యూస్ పే చేయాల్సిందిగా వాళ్ళు ప్రొటెస్ట్ చేసినటువంటి విషయమై ఇది ఈ యొక్క సిచ్యువేషన్ ఏర్పడింది అనమాట రైజ్ చేశారు ఈ ప్రొటెస్ట్ ఎస్కలేట్ అంటే కానీ ఎస్కలేటర్ అంటే తెలుసు కదా పైకి వెళ్ళడం అంటే ఇంక్రీజ్ అయ్యింది ఇక్కడ కోలార్లో వెస్టర్న్ క్లైమ్డ్ ఏమి ఫోర్ థర్టీ సెవెన్ క్రోర్ ఆఫ్ డ్యామేజెస్ని క్లైమ్ చేయడం జరిగింది ఇన్స్టెంట్ ఈవెన్ యాస్ ద సెంటర్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ రియాక్టెడ్ విత్ ఎలక్ట్రిటీ గివెన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫర్ ఇండియా టు ఎస్టాబ్లిష్ సిట్స్ క్రెడెన్షియల్స్ యాస్ అన్ ఆల్టర్నేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ టు చైనా సో ఇక్కడ కోలార్లో వెస్ట్రన్ క్లైమ్ చేయడం ఏంటంటే ఫోర్ థర్టీ సెవెన్ క్రోర్ ఆఫ్ డ్యామేజెస్ క్రోర్ రూపీస్ ఆఫ్ డ్యామేజెస్ని క్లైమ్ చేయడం జరిగింది ఆ ఇన్సిడెంట్ నుంచి ఇక్కడ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా ఎలక్ట్రిటీ అంటే ఏం చెప్పుకున్నాం రెడీనెస్తో రియాక్ట్ అవ్వడం జరిగింది కన్సిడరింగ్ ఏమిటికి ఈ ఇంపార్టెన్స్ ఈ ప్రాజెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని దాని యొక్క క్రెడెన్షియల్స్ ఐడెంటిటీస్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఏ ఏ దానికి సో ఒక ఆల్టర్నేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్గా చైనాకి ఆపోజిట్గా తయారు చేయాలనేటువంటి ఇంపార్టెంట్ బేస్ చేసుకుని వెంటనే రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది ద స్టేట్ సెడ్ ఏమని చెప్పింది డిస్టర్బ్డ్ అండ్ అరౌండ్ వన్ సిక్స్టీ పీపుల్ వర్ అరెస్టెడ్ దాంట్లో భాగంగా నూట అరవై మందిని సో అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ యడ్యూరప్ప అడ్మినిస్ట్రేషన్ సెంటర్ అడగడం ఏంటంటే ఒక ఎక్స్పెడియస్ ఎక్స్పెడిషస్ అంటే క్విక్ ఫాస్ట్ స్విఫ్ట్ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది ఏమిటికి కల్ప్రీత్ సెవరు తర్వాత ఎన్షూర్ దట్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఇన్వెస్టర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారము ఈజ్ నాట్ అఫెక్టెడ్ అది అఫెక్ట్ కాకపోకుండా ఈ ఒక్క ఇన్సిడెంట్ వన్ ఆఫ్ ఇన్సిడెంట్ నుంచి అలాంటి అఫెక్ట్ ఎఫెక్ట్ జరగకుండా చూసే విధంగా సెంటర్ కోచ్ అడగడం జరిగిందనమాట నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ ఏమని వెరీ వరీడ్ చాలా వరీ అయినట్టుగా రిపోర్ట్ చేయ మనకి అందాయి డెవలప్మెంట్ గురించి అండ్ నెససరీ సపోర్ట్ హ్యాస్ బిన్ ప్రామిస్డ్ ద సో దట్ ద ఫర్మ్ మే రీస్టార్ట్ ఆపరేషన్స్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది సో మరీ రీస్టార్ట్ చేయబోతున్నాయి ఆపరేషన్స్ అని చెప్పి దట్ మే టేక్ అ అ వైల్ ఏ వైల్ అవైల్ అవైల్ అంటే చాలా షార్ట్ టైం ఏ వైల్ అంటే కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంది నా గివెన్ దట్ ఆపిల్స్ ఓన్ ప్రోబ్ హ్యాస్ ఫౌండ్ గ్లేరింగ్ ల్యాబ్సెస్ ఇన్ విస్ట్రన్స్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇట్స్ స్టాఫర్ సో ఇక్కడ సో కొద్దిగా టైం తీసుకునే పడుతుంది ఓన్ ప్రోబ్ యాపిల్ వాళ్ళు కూడా ఓన్ ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు గ్లేరింగ్ అంటే విజిబుల్ ల్యాబ్సెస్ ఫెయిల్యూర్స్ విస్ట్రన్స్ ట్రీట్మెంట్లో వాళ్ళు గమనించడం జరిగింది తమ స్టాఫ్ పట్ల ఫ్రమ్ ప్లేయింగ్ విక్టిమ్ ఇనీషియలీ విస్ట్రన్ హ్యాస్ బిన్ కంపేర్డ్ టు చేంజ్ ట్యాక్ సో ఫస్ట్లో విక్టిమ్గా ప్లే ప్లే చేసినప్పటికీ సో కంపెల్డ్ అంటే ఫోర్స్ టు చేంజ్ ట్యాక్ సో తన వేని మార్చడం జరిగింది ఇట్ నౌ ద క్లైమ్స్ ద డ్యామేజెస్ సో క్లైమ్ చేయడం జరుగుతుంది డ్యామేజెస్కి వైలెన్స్ ఫర్ అబౌట్ ఫిఫ్టీ క్రోర్ రూపీస్ అండ్ హ్యాస్ ఫైర్డ్ ఫైర్డ్ టాప్ అఫీషియల్ హ్యాండ్లింగ్ ఇట్స్ ఆ ఇండియా ఆపరేషన్స్ ఫర్ ఫెయిలింగ్ టు ఎన్ష్యూర్ ఎంప్లాయీస్ కాదు రెంట్ హాట్ చేసిన టైంలి మ్యానం సో అంతేకాకోకుండా ఒక టాప్ అఫీషియల్ కూడా ఆఫీషియల్ని కూడా ఇండియాకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ లైన్ ఉన్న టాప్ ఆఫీషియల్ని కూడా ఫైర్ చేయడం జరిగింది ఫైర్ అంటే ఊస్ అంటే తీసివేయడం జరిగింది డిస్మిస్ చేయడం జరిగింది ఏమి ఎందుకోసం ఎంప్లాయీస్కి వాళ్ళ ఎంటైర్ డ్యూస్ని టైమ్లీ మేనర్గా ప్రొవైడ్ చేయకపోవడం వల్ల సో పర్హాప్స్ ఆఫ్ డెసిగ్నేటెడ్ అఫీషియల్స్ ఫర్ హియరింగ్ లేబర్ గ్రివెన్సెస్ హ్యాడ్ రియాక్టెడ్ అడిక్వేట్లీ ఒకవేళ వీళ్ళు సరిగ్గానే రియాక్ట్ అయ్యి ఉండి ఉన్నట్టయితే

జరిగి ఉండేది కాదు ఇఫ్ ఎనీథింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లేబర్ లాస్ ఫర్ ఎంప్లాయీస్ బెనిఫిట్ విల్ మేక్ ఇండియా అని ఈవెన్ మోర్ అట్రాక్టివ్ ఆన్ కాంట్రాస్టా ఇంట్రెస్టింగ్ ఆల్టర్నేటివ్ టు చైనా వెల్లేబో ఎక్స్పోర్టేషన్ ఇస్ రైఫ్ సో ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లేబర్ లాస్ ఏవైతే ఉన్నాయో ఎంప్లాయీస్ బెనిఫిట్ పరంగా సో ఇవి డెఫినెట్గా విల్ మేక్ ఇండియా ఇండియా ఇంకా అట్రాక్టివ్గా కాంట్రాస్టింగ్ ఆల్టర్నేటివ్ సో ఒక చైనాకి కాంట్రాస్టింగ్ ఆల్టర్నేటివ్గా తయారు చేసేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ లేబర్ని యూజ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ చాలా వైడ్ స్ప్రెడ్గా ఉంది మన ఇండియాలో చూసుకున్నట్టయితే విత్ గ్లోబల్ ఫర్మ్స్ అండర్ ప్రెషర్ టు ఎగ్జిబిట్ హయర్ స్టాండర్డ్స్ ఇన్ ఎన్వైర్మెంటల్ సోషల్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇండియా ఆల్సో నీస్ టు అప్ ఇట్స్ గేమ్ ఆన్ ఎన్ఫోర్సింగ్ కంప్లైంట్స్ విత్ లాస్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ ట్రీటింగ్ లేబర్ ఎంప్లాయర్ ఇష్యూ డిస్ప్యూట్స్ ఇన్ అన్ ఈవెన్ హ్యాండెడ్ మ్యాను సో ఇక్కడ గ్లోబల్ ఫార్మ్స్ ఒక ప్రెషర్లో ఉన్నట్టున్నాయి ఏంటి ఒక హయ్యర్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి ఏమిటి పట్ల లైక్ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ సోషల్ కార్పొరేట్ గవర్నమెంట్స్ పట్ల అదే సమయంలో ఇండియా కూడా తన గేమ్ని ఇంప్రూవ్ చేసేటటువంటి అవసరం ఇప్పుడు వచ్చింది ఏమిటికి ఈ కంప్లయన్స్ సో అడ్హరెన్స్ ఫిక్సింగ్ టు సర్టన్ లాస్ ఏమిటికి ల్యాండ్ రిలేటెడ్ తర్వాత లేబర్ ఎంప్లాయర్ డిస్ప్యూట్స్ని డీల్ చేసే విషయంలో ఈవెన్ హ్యాండెడ్గా బ్యాలెన్స్గా మెయింటైన్ చేయాల్సినటువంటి నెస్సిటీ ఇప్పుడు కన్ ఉంది అనమాట ఇక అవైనా షో కేస్ ప్రాజెక్ట్ బికమ్స్ అన్ ఎం ఎగ్జాంప్లరీ బ్యాస్కెట్ కేస్ వితిన్ మంత్స్ షో కేస్ ప్రాజెక్ట్ అంటే ఎంప్లాయీస్ యొక్క ఎబిలిటీస్ని చూపించేటటువంటి ప్రాజెక్టు కొన్ని నెలల్లోనే ఎగ్జాంప్లరీ ఒక ఇండికేషన్గా ఒక బ్యాస్కెట్ కేస్గా మారిపోయింది అంటే అంటే లైక్ ఒక ఫెయిల్యూర్గా మారిపోయింది అంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఏ రీజన్స్ అయినప్పటికీ ధర కషన్స్ సో దాని యొక్క పర్యోజనాలు డీపర్ అండ్ వైడర్ ఖచ్చితంగా చాలా డీప్గా వైడ్గా ఉంటాయి అనమాట విత్ ద కంట్రీ అండ్ ద కాస్ట్ ఆఫ్ అ న్యూ లేబర్ లారేజ్ ఆయన్ కాస్ట్ ఆఫ్ అంటే ఎడ్జ్ ఆల్మోస్ట్ అది చేంజ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు బీయింగ్ మార్కెటెడ్ యాస్ అ బిజినెస్ ఫ్రెండ్లీ రెజిమెన్ సో అన్ని రకాలుగా ఏమని మార్కెటింగ్ చేస్తున్నాం బిజినెస్ ఫ్రెండ్లీ రెజిమెన్ కిందకి మనము చూపిస్తూ ఉన్నాం గివింగ్స్ అంటే ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో దేర్ ప్రొవిజన్స్ కండిషన్స్ ఆర్ అన్ రెస్పాన్సివ్ సిస్టమ్స్ ఫర్ ఎంప్లాయీస్కి వెన్సెస్కి ఓన్లీ ఫోర్ మోర్ సచ్ రెస్ట్ సో ఈ మిస్ గివింగ్స్ ఫెయిల్యూర్స్ మిస్లీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఫొమెంట్ అంటే సో ఇవి ఎన్హాన్స్ చేసే విధంగానే మనకు కనిపిస్తున్నాయి ఇలాంటి అండ్రెస్ట్ని ఇట్ మే బి అ గుడ్ టైమ్ ఫర్ ద గవర్నమెంట్ టు రీకిండిల్ సో ఇది నిజంగా అంటే మంచి సమయం అని చెప్పొచ్చు గవర్నమెంట్కి రూ రీకిండిల్ అంటే మళ్ళీ రెస్టోర్ చేయడానికి ఏమిటికి ట్రెపాటైట్ డైలాగ్ మెకానిజం విత్ ట్రేడ్ యూనియన్స్ అండ్ ఎంప్లాయర్స్ గవర్నమెంట్ ట్రేడ్ యూనియన్స్తోను ఎంప్లాయర్స్తోనూ మరి ఇంకొకసారి డైలాగ్ మెకానిజం ఒక ప్రొసీజర్ జరపాల్సినటువంటి సమయం రీస్టోర్ చేసుకోవాల్సినటువంటి లైక్ ద ఎయిర్స్ ట్ సో ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ నాట్ హెల్డ్ సిన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సో ముందు ఎప్పుడో జరగ టూ థౌజండ్ జరిగింది ఇంతవరకు జరగలేదు ఇప్పుడు దిస్ ఇస్ ద రైట్ టైం అని చెప్పి ఎండ్ చేస్తున్నారు ఇక మనం వచ్చేసినట్టు వచ్చేసినట్టయితే టెస్ట్ ఆఫ్ ద డే ఎర డిడక్షన్లో సో ఎర్ర డిడెక్షన్ ఎందుకు పిక్ చేస్తున్నాం అంటే మాక్సిమమ్ మనకి దీని మీద గ్రిప్ వస్తే సో మాక్సిమమ్ మోడల్స్ మనం క్రాక్ చేయగలుగుతాం క్వశ్చన్ వన్ సో యూ దిస్

గివెన్ అంటే ఇక్కడ కన్సిడరింగ్ అని అర్థం వస్తుంది ప్రిపోర్షన్ యాపిల్స్ ఓన్ ప్రోబ్ హ్యాస్ ఫౌండ్ ఏమి గ్లేరింగ్ ల్యాబ్సెస్ కంటి కనిపించేటటువంటి ల్యాబ్సెస్ సో ట్రీట్మెంట్స్ ఆఫ్ ద స్టాఫర్స్ నో ఎర్రర్ వర్ హ్యాబ్స్ ఇఫ్ డెసిగ్నేటెడ్ ఆఫ్ ఫర్ హీరింగ్ లేబు గ్రూవెన్స్ ఆర్ రియాక్టెడ్ అడ్క్విడ్ లివ్ ఇన్ థర్టీన్ హండ్రెడ్ ఆర్ రెగ్యులర్ స్టాఫర్స్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ నాట్ కాంట్రాక్ట్ వర్కర్స్ కోల్ ఆర్ రైజ్డ్ ఆర్ ఐఎస్సీ సో ఇంక్రీస్ చేయడం రైజ్డ్ ఎత్తడం సో ఆర్ఏ ఐ ఈస్ రిక్వైర్డ్ ఇఫ్ ఎనీథింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాబర్ లాస్ ఫర్ ఎంప్లాయీస్ బెనిఫిట్ నాట్ అబౌట్ పర్టికులర్ ఎంప్లాయీ ఇది నేను పర్టికులర్గా ఇన్సిస్ట్ చేస్తున్నా ఐ థింక్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఇంపార్టెన్స్ ఆఫ్ అపాస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎస్ తర్వాత పాస్ట్ ఆఫ్ ఎస్ ప్రిఫరబుల్ ఇన్ జనరల్ ఇట్స్ అ ఇండికేటింగ్ అ ప్లూరల్ సెన్స్ కాబట్టి నెక్స్ట్ ఆయన అ షోకిస్ ప్రాజెక్ట్ బికమ్స్ అ వ్యూన్ఎస్ అండ్ ఎగ్జంప్లరీ బాస్కెట్ కేస్ ఇన్ మంత్స్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఏమైనా కానీ రెపర్ రెప్రికాషన్స్ వర్ర So, becomes R. So, balancing the tenses. Okay, guys, that's all for the day. I hope you enjoyed watching the class. And if you did subscribe, subscribe to our channel and forward to your friends. The last but not the least, don't forget to like. Thank you. Signing off.